పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి యంత్రాలను తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులపై కారం ప్యాకెట్లు, పెట్రోల్ బాటిళ్లు విసిరారు. దీంతో గ్రామస్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని లారీలో తరలించారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివసాగర్ చెప్పిన ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆశా, పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి సంబంధించి భారీ యంత్ర సామాగ్రిని ఈ రోజు ఫ్యాక్టరీలోకి తరలిస్తారనే ముందస్తు సమాచారంతో గ్రామస్తులు ఒకసారిగా రోడ్లపైకి వచ్చారు. అయితే నిన్నటి నుండి కూడా పోలీసులు ఈ పోరాట కమిటీ నాయకుల్ని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ వివిధ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఈ 30 గ్రామాల తుందూరు కంసాల బతబడి చుట్టుపక్కల ప్రజలు మాత్రం ఇటు పరిస్థితుల్లో యంత్ర సామాగ్రిని ఫ్యాక్టరీలోకి వెళ్ళనిచ్చలేదని చెప్పి రోడ్ల మీద బయట అంచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే వీరిని అడ్డుకోవడానికి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆ వ్యాన్ లో ఎవరైతే ఈ లారీలు వెళ్లకుండా అడ్డుపడుతున్నారో వారందరినీ కూడా అక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా వారి బట్టలు చిరిగిపోతున్నా సరే వారందరినీ కూడా లాగి వ్యాన్ లో వేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటుగా మహిళలు కూడా పోలీసులు గట్టి సమాధానం చెప్పారు. కారం ప్యాకెట్లని ఒకసారిగా పోలీసుల మీదకి విసిరడంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. దీని మీద కొంత పోలీసులు కూడా ఆగ్రహాలు వ్యక్తం చేశారు. మహిళలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఫ్యాక్టరీలో యంత్రాలను తీసుకెళ్లే యోచనలోనే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు అడ్డొచ్చినా సరే వారందరినీ కూడా అరెస్ట్ చేసి ముందుకు కదులుతామని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామస్తులు చూసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా యంత్రాలని ఫ్యాక్టరీలకు వెళ్ళించలేదని చెప్తున్నారు. ఇప్పటికే లారీలు కంసాల బేతపూడి వరకు చేరుకున్నాయి. ఎక్కడ నుండి తుందూరు ఫ్యాక్టరీ కూడా పెద్దగా దూరంగా ఉండదు, సుమారుగా 5-6 కిలోమీటర్లు ఉంటుంది. కానీ కంసాల బేతపూడిలో ప్రజలు మాత్రం తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తున్నారు. పోలీసులు కూడా కొంత అక్కడ ఎక్కువ బెటాలియన్ కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా లారీలు తరలించే వచ్చేలోనే పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆశ, రైట్, థ్యాంక్ యూ సుసాగర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.